ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ. ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులు మరియు నా తోటి ఉపాధ్యాయ మిత్రులారా, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో మనకు ఏం కనిపిస్తుంది? అందరూ హోలీ పండుగను ఉల్లాసంగా జరుపుకుంటున్నట్టు మనకు ఈ చిత్రము కనబడుతుంది. ఇలాగే మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాను. ఆ చిత్రాలను చూస్తూ మనము ఈరోజు నేర్చుకోబోయే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలను మీరు అంచనా వేస్తారని అనుకుంటాను. ఈ చిత్రాలు చూడండి. ఈ చిత్రంలో ఒక మహిళ తన చేతులకు చక్కగా మెహందీ అలంకరించుకొని ఉన్నది. అలాగే ఈ చిత్రం చూడండి, ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము అలాగే దైవ కార్యక్రమంలో మహిళలు పాల్గొంటున్న చిత్రం మనకు కనబడుతుంది. అలాగే ఈ చిత్రం చూడండి, గుర్తుపట్టారా? ఇది పూరి జగన్నాథ్ టెంపుల్. లక్షలాది మంది భక్తులు పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ చిత్రం చూడండి, ఊహించండి, ఇది ఎక్కడి చర్చ్? మెదక్ చర్చ్. ఏషియాలోనే పెద్దదైనటువంటి మెదక్ చర్చ్. అలాగే ఈ చిత్రం చూడండి, ఫైర్ టెంపుల్. పార్సీ మతస్థులు తమ దైవాన్ని కొలుచుకునేటటువంటి ప్రార్థనా కేంద్రం. అలాగే ఈ చిత్రం చూడండి, ఏం కనబడుతుంది? మక్కా మసీద్. మన ముస్లింలు రంజాన్ సందర్భంలో కానీ, అలాగే శుక్రవారం రోజు కానీ, అలాగే ఇతర ముఖ్యమైన పండుగ రోజులలో సామూహిక ప్రార్థనలు చేసే మక్కా మసీద్. అలాగే ఈ చిత్రం చూడండి, ఒక మహిళ పిల్లలకు చక్కటి అంటే వేషధారణను, ఒక భక్తుల వేషధారణను వేసుకొని పాఠశాలకు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా. అలాగే ఈ చిత్రం చూడండి, ఇంకొక ముస్లిం మహిళ తన అబ్బాయికి శ్రీకృష్ణుని వేషం వేసుకొని పాఠశాలకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ చిత్రాలను చూస్తూ మీరు మీ ఆలోచనలకు పదును పెడుతూ మనం ఈరోజు ఏమి నేర్చుకోబోతున్నామో మీరు ఊహించాలి. మీకు కొన్ని నేను వైవిధ్యమైనటువంటి చిత్రాలను చూపిస్తున్నాను. అలాగే ఈ చిత్రాన్ని చూడండి, ఈ చిత్రంలో అన్ని మతస్థులకు చెందినటువంటి పూజారులు ఉన్నారు, మౌల్వీలు ఉన్నారు, దేవాలయంలో పూజలు నిర్వహించే పూజారులు ఉన్నారు, అలాగే చర్చిల్లో పూజలు నిర్వహించే ఫాదర్ ఉన్నారు, అలాగే బౌద్ధ భిక్షువు కూడా ఉన్నారు. అలాగే ఈ చిత్రం చూడండి, హిందూ ముస్లిము సిక్కు వీళ్ళందరూ కూడా భాయి భాయి అని పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టుంది. వాళ్ళందరి మొహాల్లో ఎంతో సంతోషం. తామందరూ వివిధ ధర్మాలను పాటించే వాళ్ళైనా కూడా మనమందరము మనుషులుగా ఒక్కటే అనేటటువంటి ఒక ఏకీభావము, ఐక్యతాభావము కనబడుతుంది వాళ్ళ మొహాల్లో. ఇది మన జాతీయ జెండాలోని రంగులను తన ముఖంపైనే అలంకరించుకొని ఒక అబ్బాయి తన దేశభక్తిని ఇలా చాటుకుంటున్నాడు. ఇది ఇంక్రెడిబుల్ ఇండియా, ఒక అద్భుతమైనటువంటి భారతదేశాన్ని మనము కలిగి ఉన్నాము. ఈ అద్భుతమైన భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి ధర్మాలకు చెందిన ప్రజలు, ఎన్నో రకాలైనటువంటి మతాలకు చెందిన ప్రజలు, ఎన్నో రకాలైనటువంటి సంస్కృతులకు చెందిన ప్రజలు సమైక్యంగా జీవిస్తూ ఇది నా భారతదేశం అని ఒక సమైక్య భావనను కలిగి ఉంటూ అందరూ పరస్పరము సహజీవనం సహకారం చేసుకుంటూ పరస్పరము మైత్రీ భావంతో ఆనందంగా జీవిస్తున్నటువంటి దేశము మన భారతదేశం. అలాగే మీకు కొన్ని మరికొన్ని చిత్రాలు చూపిస్తాను చూడండి. ఇది ఒక రాజస్థానీ జానపద కళాకారులు చేస్తున్నటువంటి నృత్యం. అలాగే ఇది చూడండి, గిరిజన మహిళలు తమ సాంప్రదాయ వేషధారణలో ఒక ఫోటో దిగినట్టు కనిపిస్తుంది కదా. అలాగే ఇది చూడండి, ఇది మార్వాడి కులస్థులు తమ సాంప్రదాయ నృత్యాల్లో భాగం పంచుకుంటున్నట్టు మనకు కనబడుతుంది. అలాగే ఇది చూడండి,
మీకు ఈ చిత్రంలో మూడు రకాల వేషధారణలు కనిపిస్తున్నాయి. ఒకటేమో సాంప్రదాయ గిరిజన వేషధారణ, మధ్యలో ఉన్నదేమో పంజాబీ డ్రెస్సు, అలాగే కుడివైపున ఉన్నది చీరకట్లు ఉన్నటువంటి మహిళ. అంటే వివిధ రకాల వస్త్రధారణ అనేది మన భారతదేశంలో సర్వసాధారణంగా చూస్తుంటాం. అలాగే ఈ చిత్రం చూడండి, ఊహించారా ఈ చిత్రంలో కనబడుతున్నటువంటి నృత్య రీతి? ఇది కథాకళి, కేరళకు చెందినటువంటి నృత్య రీతి. అంటే మన భారతదేశంలో ఎన్నో కళలు, ఎన్నో జానపదాలు శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా పరిడవిల్తూ ఉన్నాయి. అలాగే ఏ చిత్రం చూడండి, ఇది ఊహించండి, ఇది ఏ చిత్రం? భాంగ్రా నృత్యం. పంజాబ్లో పంటలు పండిన వేళ పంట కోతాన్ని చేస్తున్నప్పుడు అందరూ రైతులు ఉత్సాహంగా అక్కడ నృత్యం చేస్తూ భూదేవి తగినటువంటి పంటలు మనకు అందించినందుకు కృతజ్ఞతతో సంతోషంతో ఈ యొక్క నృత్య ఉత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే ఇది చూడండి, ఇది మోహిని ఆట్టం, కేరళకు చెందినటువంటి ఒక నృత్య రీతి. అంటే మనకు భారతదేశంలో ఎన్నో కళలు ఉన్నాయి. ఈ చిత్రం చూడండి, ఈ చిత్రంలో కనిపిస్తుంది మణిపురి నృత్యం, అంటే మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి నృత్య రీతి. అలాగే ఇది చూడండి, అలాగే ఒక కోయ తెగకు సంబంధించినటువంటి జానపద నృత్య రీతి. ఇది చూడండి, చూస్తే నోట్లో నీళ్ళురుతున్నాయా? బిర్యానీ, అలాగే మంచి మసాలా వంకాయ, బగారా బయంగన్ అంటుంటాం. అంటే మన భారతదేశంలో ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆహార అలవాట్లు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి వేషధారణలు ఉన్నాయి. ఇది చూడండి చపాతి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తీసుకునేటటువంటి ఆహారం. అలాగే ఇది చూడండి, అరిటాకులో మృష్టాన్న భోజనం. అంటే మన భారతదేశంలో ఇన్ని రకాలైనటువంటి ఆహార అలవాట్లు ఉన్నటువంటి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. అలాగే ఇది చూడండి, ఏం కనబడుతున్నాయి ఈ చిత్రంలో? గారెలు, సకినాలు, చెగోడీలు, గుడాలు, మన తెలంగాణ రాష్ట్రపు సాంప్రదాయ వంటకాలు. చూడండి ఎన్ని రకాలైనటువంటి వంటకాలకు తీసుకునేటటువంటి, ఎన్ని రకాలైనటువంటి ఆహార పాత్రలు తీసుకునేటువంటి ప్రజలు భారతదేశంలో సమైక్యంగా జీవిస్తున్నారనేది ఈ చిత్రాల ద్వారా మీకు ఇప్పటికే అవగాహనకు వచ్చి ఉండాలి. అలాగే ఈ చిత్రం చూడండి, మనం ఇంతవరకు చూసిన చిత్రాలు ఒక అంశానికి చెందినవి, ఇప్పుడు ఇప్పుడు చూడబోతున్న చిత్రాలు ఒక అంశానికి చెందినవి. ఇంతవరకేమో మనం భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులకు చెందినటువంటి విభిన్న ఆహార అలవాట్లు, విభిన్న వేషధారణలు, విభిన్న జీవన విధానాలకు చెందినటువంటి చిత్రాలను చూసాం. అలాగే ఈ చిత్రం చూడండి, అంటే ఇది ఒక ఛాయాచిత్రంలాగా అనిపిస్తుంది. ఇది ఒక వేద కాలంలో గురువు తమ శిష్యులకు విద్యాబోధన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం చూడండి, ఒక ఉపాధ్యాయురాలు చెట్ల కింద మంచి ప్రకృతి ఒడిలో పిల్లలను కూర్చున్నబెట్టి పాఠాన్ని బోధిస్తుంటే కనబడుతుంది. ఇది ఎక్కడి చిత్రం ఊహించారా? ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని ఒక పాఠశాలకు చెందినటువంటి ఛాయాచిత్రం ఇది. ఇప్పటికి కూడా మన రవీంద్రనాథ్ ప్రకృతివాది అని మనందరికీ తెలుసు. రవీంద్రనాథ్ స్థాపించిన శాంతినికేతన్లో ఇప్పటికి కూడా ప్రకృతి ఒడిలో విద్యార్థులకు పాఠాలు బోధించడం అనేది జరుగుతుంది. అలాగే ఏ చిత్రం చూడండి, ఒక గురువు తన శిష్యులను దగ్గరగా కూర్చునిపెట్టుకొని పాఠాలు చెప్తున్నాడు. అంటే చూడండి, తరతరాలుగా అనాదిగా వేదకాలం నుంచి ఈ యొక్క విద్యా ప్రక్రియ అనేది మనకు ఈ విధంగా కొనసాగుతూ, అలాగే కొన్ని మార్పులకు కూడా లోనవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం చూడండి, చెట్ల కింద గురుకులంలో విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల నుంచి తరగతి గదులలో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. అంటే ఈ తరగతి గదులు కూడా ఒక ఆవాస ప్రాంగణంలోనే ఉండొచ్చు. ఈ మధ్యన మన తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలలను ఆశ్రమ పాఠశాలలుగా రూపాంతరం చెందిస్తూ విద్యార్థులందరికీ చక్కటి వసతి, చక్కటి విద్యను అందించడానికి బృహత్తర ప్రయత్నాలు చేస్తున్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ చిత్రం చూడండి, విద్యార్థులు ఇంకొక తరగతి గదిలో పాఠాలను నేర్చుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం చూడండి, విద్యార్థులందరూ కూడా డిజిటల్ సాంకేతికతను ఉపయోగిస్తూ పాఠాలు నేర్చుకుంటున్నారు. అంటే మనకు ఈ చిత్రాలు చూసినప్పుడు ఏమనిపించింది? వేదకాలంలో చెట్ల కింద గురు శుశ్రూష చేస్తూ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్న దశ నుంచి మన మారుతున్న కాలానుగుణంగా
డిజిటల్ సాంకేతికత అందుబాటులో వచ్చిన తర్వాత డిజిటల్ సాంకేతికతను ఉపయోగిస్తూ కూడా పాఠాలను నేర్చుకోవడం, పాఠాలను బోధించడం అనే యొక్క దశ వరకు ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరిగినట్టు మనకు అర్థమవుతుంది. ఈ చిత్రాలను చూసిన తర్వాత మీకు మనం ఈరోజు నేర్చుకోబోయేటటువంటి పాఠ్యాంశం యొక్క శీర్షిక మీకు ఈ విధంగా ఉంది, జాతీయ చైతన్యము విద్యా సంస్కరణలు. ఈరోజు మనము జాతీయ చైతన్యము విద్యా సంస్కరణలు అనే ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ప్రదర్శించినటువంటి చిత్రాలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే చిత్రాలను మనం చూశాం. అలాగే ఎన్నో రకాలైన సంస్కృతులకు చెందిన ప్రజలు తమ తమ సంస్కృతిని, తమ తమ ధర్మాలను సంరక్షించుకుంటూనే ఇతర సంస్కృతులు, ఇతర ధర్మాల పట్ల ఎంతో అభిమానాన్ని, ప్రేమను, తర్వాత సోదరభావాన్ని వ్యక్తపరచడం అనేది కూడా మన భారతదేశంలో చూస్తుంటాం. అంటే అప్పుడప్పుడు కొన్ని ఘర్షణలు జరగలేదంటే జరుగుతాయి, మనుషులు అన్నప్పుడు ఘర్షణలు సహజమే. కానీ ఈ ఘర్షణల కంటే ఉన్నతమైనటువంటి ఒక సుహృద్భావ, సోదరభావ జీవితం అనేది మన భారతదేశంలో శతాబ్దాలుగా పరిడవిల్తూ వస్తుంది. అలాగే మనము కొన్ని చిత్రాలలో విద్యా ప్రక్రియ అనేది ఎన్ని మార్పులకు లోనైందో కూడా చూశాం. సో ఈ యొక్క నేపథ్యంలో మనం అసలు జాతీయ చైతన్యం అంటే ఏమిటి, విద్యా సంస్కరణలు ఎలా చేయాలి, అంటే విద్యా సంస్కరణలు దేనికోసం చేస్తున్నాము, ఈ యొక్క జాతీయ చైతన్యాన్ని కొనసాగించడానికి, మన భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక సాధారణ సూత్రాన్ని పరిరక్షించడానికి మనము విద్యా ప్రక్రియ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎందుకంటే విద్య ద్వారా విద్యార్థుల యొక్క మానసిక వికాసం అనేది జరుగుతుంది, సామాజిక వికాసం అనేది జరుగుతుంది, అలాగే వాళ్ళ యొక్క జ్ఞాన వికాసం జరుగుతుంది. అంటే ఈ జ్ఞాన వికాసం జరిగినప్పుడు ఏం ఫలితాలు వస్తాయి, వ్యక్తులందరూ జ్ఞానవంతులైనప్పుడు వ్యక్తుల మధ్యలో, సమూహాల మధ్యలో ఉన్నటువంటి భేదాలను అవి సహజమైన భేదాలుగా అంగీకరిస్తూ వాటి పట్ల ఎటువంటి ద్వేషభావం లేకుండా మనమంతా మనుషులమే, మనమంతా ఒకటే, ఆయా భౌగోళిక పరిస్థితులు, ఆయా చారిత్రక పరిస్థితులు, ఆయా కాలానుగుణంగా చోటు చేసుకున్న పరిస్థితుల అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని ధర్మాలు అనేటివి అభివృద్ధిలోకి వచ్చాయి, కొన్ని కొన్ని మతాలు అనేటివి అభివృద్ధిలోకి వచ్చాయి. ఈ మతాలన్నీ, ధర్మాలన్నీ కూడా వాటిని అనుసరించే వారు ఎటువంటి జీవన విధానం గడపాలో నిర్దేశించాయి. అయితే భారతదేశము ఒక ప్రత్యేకమైనటువంటి దేశం, మీకు ప్రపంచం లోపల ఏ దేశంలో లేనటువంటి భిన్నమైనటువంటి ధర్మాలు, భిన్నమైనటువంటి మతస్థులు, భిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి తెగలు, అనేకమైనటువంటి రకరకాలైనటువంటి సంప్రదాయాలైనటువంటి ప్రజలు శతాబ్దాల కాలంగా సమైక్యంగా జీవిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తున్నది దేనికోసము, ఇన్ని రకాల భిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, వివిధ రకాల భాషలు, వివిధ ప్రాంతాలు, తెగలకు సంబంధించిన ప్రజలు ఈ భారతదేశంలో ఎందుకు ఇంత సుహృద్భావ వాతావరణంలో, ఎంత సోదరభావంలో జీవిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ మన వైపు చూస్తూ ఉన్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఇప్పుడే కాదు, శతాబ్దాల కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి భారతదేశము ఇతర దేశాలన్నిటికీ కూడా ఒక మార్గదర్శకురాలిగా నిలిచిందనడంలో సందేహం లేదు. అయితే మనం ముందుగా జాతీయ చైతన్యం అంటే ఏమిటి, విద్యా సంస్కరణలు అంటే ఏమిటి, మరి జాతీయ చైతన్యాన్ని ప్రతిబింబించేలా మన విద్యా సంస్కరణలు భారత ప్రభుత్వము స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి ఏ విధమైనటువంటి సంస్కరణలు చేపట్టిందో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా జాతీయ చైతన్యం అంటే అర్థం ఏందో తెలుసుకుందాం. ఈ చిత్రంలో చూడండి, ఒక నిర్వచనం అనేది జాతీయ చైతన్యానికి ఇవ్వడం జరిగింది. ఒక దేశ ప్రజలు తమ జాతీయ భాష, సంస్కృతి మేళవింపుతో తమ చారిత్రక వాస్తవాలు, అనుభూతులు, వైఖరులు, విలువలు, కార్యాచరణ పద్ధతులను తమవి అనుకొని సమైక్యంగా ఉండే భావనే జాతీయ చైతన్యం. దీన్ని ఇంగ్లీష్లో నేషనల్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఒక దేశంలో నివసించే ప్రజలు తమ మాట్లాడుతుండే భాష, తమ అనుసరిస్తున్నటువంటి సంస్కృతిని నేపథ్యంలో తమ దేశంలో ఉన్న చోటు చేసుకున్నటువంటి చారిత్రక సంఘటనలు, వాటి యొక్క అనుభవాలు, అనుభూతులు, వైఖరులు, విలువలను, ఆ కార్యాచరణ పద్ధతులన్నింటినీ ఇవన్నీ మనవి అనుకుని సమైక్యంగా ఉండే
భావననే జాతీయ చైతన్యం అంటారు. ఈ జాతీయ చైతన్యానికి, జాతీయ సమైక్యతకు, జాతీయ సమగ్రతకు, జాతీయవాదానికి కొంత తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మనం జాతీయ చైతన్యం మీదనే ఎక్కువగా కేంద్రీకరిద్దాం. ఇక ఇప్పుడు చూడండి, విద్యా సంస్కరణలకు ఒక నిర్వచనం తెలుసుకుందాం. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనువుగా విద్యా వ్యవస్థలో ప్రయత్నపూర్వకంగా చేసే మార్పులను విద్యా సంస్కరణలు అంటారు. అంటే చూడండి, ఇక్కడ వివిధ కాలాల లోపల కొన్ని దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ, కొన్ని శతాబ్దాలు గడుస్తున్న కొద్దీ సమాజ జీవనం అనేది మారుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఎన్నో విషయాలను, కొత్త విషయాలను కనుక్కోవడము, దానివల్ల మన జీవన విధానాలలో, జీవన పరిస్థితులలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయా మార్పులకు అనుగుణంగా వ్యక్తుల సామాజిక జీవనం కూడా మారుతూ ఉంటుంది. వ్యక్తుల సామాజిక జీవనం మారుతున్నప్పుడు ఆ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర విభాగాలలో కూడా మార్పులు జరుగుతాయి. సామాజిక వ్యవస్థలను మనం ఏం చెప్పుకుంటాం, ముందుగా రాజ్యము, అలాగే న్యాయ వ్యవస్థ, అలాగే అధికార వ్యవస్థ, అలాగే మాధ్యమాలు, జనమాధ్యమాలు, అలాగే కుటుంబము, ఆర్థిక రంగము, అలాగే విద్యా వ్యవస్థ, ఇలాంటి ఎన్నో వ్యవస్థలు అనేటివి కూడా మార్పులకు లోనవుతాయి. ఇలా మార్పులు లోనైనప్పుడు మరి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడానికి ఎటువంటి విద్యను అందించాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచనాపరులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు సమగ్రంగా ఆలోచించి భవిష్యత్ తరాలకు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, భవిష్యత్ తరాలకు అవసరమయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి, భవిష్యత్తు సమాజం ఎలా ఉంటుందో వాళ్ళు ఒక శాస్త్రీయంగా ఊహించి దానికి అనుగుణమైనటువంటి విద్యా సంస్కరణలు చేపడతారు. విద్య అంటే ఏంది, ఒక పిల్లవాడు పాఠశాలలో ఒకటో తరగతిలో విద్యాభ్యాసం మొదలుపెట్టినప్పటి నుంచి అతను ఒక డిగ్రీ స్థాయి విద్య పూర్తి చేసుకోవడానికి కనీసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. అంటే డిగ్రీ స్థాయి విద్య పూర్తయ్యేసరికి 20 సంవత్సరాల వయసు వస్తుంది. అంటే పిల్లవాడు ఒకటో తరగతిలో నేర్చుకుంటున్నప్పుడు పాఠ్యాంశాల యొక్క ప్రణాళిక, అలాగే 10వ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాల ప్రణాళిక, అలాగే ఇంటర్మీడియట్ స్థాయి, అలాగే డిగ్రీ స్థాయి ప్రణాళిక అనేది వీళ్ళు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక మానవ వనరుగా తీర్చిదిద్దబడిన తర్వాత ఆ నాలెడ్జ్తోని, ఆ పరిజ్ఞానంతో, ఆ నైపుణ్యాలతోటి తమ జీవనోపాధి పొందుతూ, తమ తోటి సమాజ సభ్యులకు సేవ చేస్తూ, తమ దేశ అభివృద్ధిలో భాగం పంచుకుంటూ ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే విద్యా ప్రక్రియ అనేది 20 సంవత్సరాల తర్వాత ఎటువంటి మార్పులకు, సమాజంలో ఎటువంటి మార్పులు లోనవుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని అటువంటి సంస్కరణలు మనకు చేస్తూ ఉండాలి. అయితే ఆ సంస్కరణ అంటే కాలానుగుణంగా చేస్తుండాలి. ఒకసారి ఒక 20 ఏళ్ల కింద చేసినటువంటి సంస్కరణలు అంటే రిఫార్మ్స్, ఇప్పుడు అదే రిఫార్మ్స్ను మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామంటే సరికాదు. ఈ 20 సంవత్సరాల లోపల ఎన్నో సమాజం ఎన్నో మార్పులకు లోనవుతుంటుంది, ఎన్నో రకాల మార్పులు లోనవుతుంటుంది. ఈ మార్పులన్నింటినీ మళ్ళీ అంతర్లీనం చేసుకొని మళ్ళీ కొత్త విద్యా విధానాన్ని, కొత్త విద్యా పరిస్థితులను సృష్టించవలసిన అవసరము ఉంటుంది. దానికి అనుగుణంగా సిలబస్ మార్పులు, అలాగే విద్యా ప్రణాళిక మార్పులు, అలాగే విద్యా విధానాల మార్పులు, అలాగే విద్యాలయాలను నిర్వహించే విషయాల్లో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే విద్యావేత్తలు, ఆలోచన పరులు, అలాగే విధాన నిర్ణేతలు ఆయా సందర్భాలలో సంస్కరణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జాతీయ చైతన్యానికి సంబంధించినటువంటి అంశాలను మళ్ళీ ఒకసారి బేరీజు వేసుకొని, అలాగే మరి ఆ జాతీయ చైతన్యాన్ని కాపాడడానికి, జాతీయ చైతన్యాన్ని కొనసాగించడానికి, జాతీయ చైతన్యాన్ని రగిలించడానికి, జాతీయ చైతన్యాన్ని సొంతం చేసుకోవడానికి ఎటువంటి విద్యా సంస్కరణలు మనం కాలానుగుణం చేసుకుంటూ వచ్చామో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు చూసినటువంటి పరిస్థితులలో మనం అర్థం చేసుకున్నాం ఈ ఇంతకుముందు ఛాయాచిత్రాల్లో. ఇక చూడండి, ఎన్ని రకాలైనటువంటి సంస్కృతులు మన భారతదేశంలో సంతోషంగా సహజ పరస్పర సహకార భావంతో జీవిస్తున్న చూడండి. ఈ చిత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఛాయాచిత్రాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క చిత్రము ఒక్కొక్క ధర్మాన్ని, ఒక్కొక్క మతాన్ని, ఒక్కొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇన్ని రకాల సంస్కృతులు, ఇన్ని రకాల ధర్మాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. అలాగే చూడండి, వివిధ భాషలు, కొన్ని వందలాది భాషలు మన భారతదేశంలో మాట్లాడడం జరుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి భాషలకు లిపి ఉంది. అలాగే మన రాజ్యాంగం కూడా ఎన్నో భాషలను అధికారికంగా గుర్తించింది.
మరి ఇన్ని రకాల భాషలు మాట్లాడుతున్న ప్రజలు ఈ భారతదేశం నాది, ఈ మనందరం భారతీయులము అనేటటువంటి ఒక జాతీయ చైతన్యంతో నివసిస్తున్నారంటే దానికి నిజంగా మనం గర్వపడాలి. అలాగే విద్యార్థులందరి లోపల ఇట్లాంటి ఉదాత్తమైనటువంటి భావాలు నెలకొల్పడానికి, ఉదాత్త భావాలను కొనసాగించడానికి మన విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో రకాలైనటువంటి చేర్పులు అనేవి జరగడం చేశాం. అలాగే చూడండి వైవిధ్యమైన తెగలు, ఈ చిత్రం చూడండి ఎన్ని రకాల తెగలనే చూడండి. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పట ఆ ఒక్కొక్క రాష్ట్రంలో మళ్ళీ ఎన్నో రకాల తెగలు, ఇన్ని రకాల తెగలు ఇంతటి సహజ ఇంతటి సహకార జీవనం చేస్తున్నాయంటే మనమందరం భారతీయులందరికి గర్వపడవచ్చు. అలాగే చూడండి రకరకాల వస్త్రధారణ, ఈ చిత్రంలో చూడండి ఒక్కొక్కరిది ఒక్కొక్క వస్త్రధారణ, అయినా కూడా అన్ని రకాల వస్త్రధారణ పట్ల మనము ఒక గౌరవభావంతో చూస్తాము. మనం వివిధ రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నా కూడా మనం అందరం ఒకటైనటువంటి భావన మనము కొనసాగిస్తూ జాతీయ చైతన్యాన్ని మనము అంతర్లీనం చేసుకుంటున్నాం. అలాగే ఈ చిత్రం చూడండి ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు మన భారతదేశంలో వివిధ రకాల ప్రజలు రోజువారీ ఆహారంగా తీసుకుంటారు చూడండి. అసలు మన భారతదేశంలో తీసుకుంటున్నటువంటి విభిన్న రకమైన ఆహార పదార్థాలు ప్రపంచంలో ఎక్కడ తీసుకోవాలి అని చెప్పవచ్చు. అలాగే ఇది చూడండి వైవిధ్యమైనటువంటి జీవన విధానాలు, కొందరు వ్యవసాయంలో నిమగ్నం అవుతారు, కొందరు వ్యాపారంలో నిమగ్నం అవుతారు, కొందరేమో ఇక్కడ సేవలలో నిమగ్నం అవుతారు. అలాగే ఇది చూడండి అనేకమైన కళలు జానపద రీతులు మన భారతదేశంలో ఉన్నాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అలాగే వివిధ సాంప్రదాయాలు కట్టుబాట్లు, ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్క కట్టుబాట్లు ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క ధర్మంలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క సంస్కృతిలో మళ్ళీ ఎన్నో రకాలైన సాంప్రదాయాలు కట్టుబాట్లు. ఆ విధంగా మనము ఈ ఇన్ని రకాలైన వైవిధ్యతను కూడా మనము కొనసాగిస్తూ మనం జాతీయ చైతన్యాన్ని కలిగి ఉంటూ భారతీయులందరము ఒకటే అనే భావనతో మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇది అంత ఆషామాషిగా ఏర్పడ్డ భావన కాదు. ఎంతోమంది జాతీయ నాయకులు, ఎంతోమంది ఆలోచనాపరులు, ఎంతోమంది విద్యావేత్తలు మన విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ విద్యా ప్రక్రియ ద్వారా విద్యార్థులందరికీ ఒక చక్కటి జాతీయ చైతన్య భావాన్ని కలిగించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడండి ఈ చిత్రంలో మనకు మొట్టమొదటిగా భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వపల్లి రాధాకృష్ణ అధ్యక్షతన విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పడడం జరిగింది. అది ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యకు ప్రాధాన్యత ఇచ్చినా అలాగే పాఠశాల విద్య కూడా కొన్ని సూచనలు చేసింది. ఇక పూర్తిగా పాఠశాల విద్యకు తర్వాత తదనంతర విద్యకు ఏర్పడిన కమిషన్ మొదలయ్యారు కమిషన్ 1952-53లో మనకి మల్టీపర్పస్ స్కూల్స్ అనే భావన ఇది ప్రతిపాదించడం జరిగింది. మల్టీపర్పస్ అంటే ఒక పాఠశాల అనేది ఎన్నో విద్యార్థుల్లో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి సామర్థ్యాలను వెలికితీసే విధంగా కోర్సుల నిర్వహణ కానీ అలాగే వృత్తి నైపుణ్య శిక్షణ కానీ ఇవ్వాలని చెప్పేసి ఈ మల్టీపర్పస్ స్కూల్స్ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా సిలబస్, దానికి అనుగుణంగా విద్యా ప్రణాళికను రచించి అమలు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. అలాగే ఇది చూడండి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొఠారి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కొఠారి కమిషన్ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక విస్తృతమైన అధ్యయనం చేసింది. ప్రపంచంలోనే ఒక విస్తృతమైన అధ్యయనం చేసినటువంటి ఒక విద్యా కమిషన్గా కొఠారి కమిషన్కు పేరుంది. ఈ కొఠారి కమిషన్ ముఖ్యంగా ఏం ప్రతిపాదించింది? మన జాతీయ చైతన్యాన్ని ప్రతిబింబించాలంటే, జాతీయ చైతన్యాన్ని కొనసాగించాలంటే, జాతీయ చైతన్యాన్ని విద్యార్థులందరూ కూడా తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలంటే కామన్ స్కూల్ విధానం ఉండాలని ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ మంది విద్యావేత్తలు మళ్ళీ కామన్ స్కూల్ అనే ఒక భావనను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కూడా అదే. విద్యార్థులకు వారి వారి సామాజిక ఆర్థిక అంతస్తులకు అనుగుణంగా ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పినా ఆ పాఠశాలల్లో ఇతర విద్యార్థులకు కూడా అడ్మిషన్ ఇస్తారు, కొంత కోటా ఉంటుంది. అంటే ఇది దాదాపుగా ఒక కామన్ స్కూల్ విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం అనే ప్రయత్నం మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఈ కామన్ స్కూల్ అంటే ఏంది? అన్ని వర్గాలకు చెందిన పిల్లలు, అన్ని కులాలకు చెందినటువంటి పిల్లలు, వివిధ మతాలకు చెందినటువంటి పిల్లలు కూడా ఒకటే పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించాలి. అంటే ఇప్పుడు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఎందుకు అంటే ప్రత్యేకించి మైనారిటీ
వర్గాలలో అమ్మాయిల విద్యాభ్యాసం అనేది కొంత కుంటుపడుతుంది. అయితే అమ్మాయిల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడానికి మైనార్టీ పాఠశాలలు ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది. అంటే మనకు రాజ్యాంగంలో మైనార్టీలకు హక్కులు కొన్ని కల్పించబడ్డాయి. Article 29, Article 30 ప్రకారము మైనార్టీలు క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ తర్వాత ఇంకా పార్సీలు కానీ తమ యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవడానికి తమ సంస్కృతికి దగ్గరగా ఉండేటటువంటి విద్యా ప్రణాళిక రచించుకొని ఆ విద్యా ప్రణాళిక అనుగుణంగా పాఠశాలలు నిర్వహించుకునే వెసులుబాటు అనేది మన రాజ్యాంగం వాళ్లకు హక్కులు కల్పించింది. అది ఆ హక్కులను గౌరవించడానికి ఆ హక్కులను పరిరక్షించడానికి మన తెలంగాణ ప్రభుత్వము మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆ పాఠశాలలో ఎంతమంది ప్రవేశం తీసుకుంటున్నారు అనుకుంటున్నారు? అన్ని పాఠశాలలు కూడా వాళ్ళ కేటాయించిన సీట్ల కంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఇది ఒక రకంగా మన 1964-60 కొఠారి కమిషన్ ప్రతిపాదించిన కామన్ స్కూల్ విధానం అనే దాన్ని మెల్లగా ప్రవేశపెట్టాలనే ఒక ఆలోచన మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ కామన్ స్కూల్ విధానంలో ఏం జరుగుతుందంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని సామాజిక అంతస్తులకు చెందిన పిల్లలు ఒక చోట చదువుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా పరస్పరం స్నేహభావం పెంచుకునే అవకాశం ఉంటుంది. మీరు చూడండి, పాఠశాల స్థాయిలో ఉన్న పిల్లలు ఎంతో స్నేహభావం కలిగి ఉంటారు. వాళ్ళ కులమేంది, వాళ్ళ మతమేంది, వాళ్ళ సామాజిక అంతస్తు ఏందని పట్టించుకోరు. నా క్లాస్మేటా కాదా, నా పక్క కూర్చుంటున్నాడా లేదా, నా బెంచ్ మేటా కాదా, అలా నా ఇతర కార్యక్రమాలలో మన అందరం కలిసిమెలిసి పాల్గొంటున్నామా లేదా, అదే ఉంటుంది. పిల్లలకు అసలు అట్లాంటి కల్మషాలు ఏమి ఉండవు. అనవసరంగా పెద్దవాళ్లే వాళ్ళ ఆలోచన విధానాన్ని కలుషితం చేస్తారు కానీ పిల్లలందరూ కూడా నువ్వు హిందువు, నువ్వు ముస్లిము, నువ్వు బెంగాలీ మాట్లాడుతావు, నువ్వు హిందీ మాట్లాడుతావు, నువ్వు ఉర్దూ మాట్లాడుతావు, నువ్వు తెలుగు మాట్లాడుతావు అని ఏమి తేడాలు తెలుసుకోరు. నిజానికి అలా వేరే లాంగ్వేజ్ భాష మాట్లాడుతున్న పిల్లలతో ఇంకా స్నేహంగా ఉండి వాళ్ళ భాష కూడా నేర్చుకుంటారు. అందుకే మనము ఈ 64-66 కొఠారి కమిషన్ తర్వాత 1965 మొట్టమొదటి విద్యా విధానాన్ని ప్రకటించినప్పుడు అందులో 3 భాషల విధానం కూడా ప్రకటించడం జరిగింది. పిల్లలు చిన్నప్పుడు ఎన్నో భాషలు నేర్చుకుంటారు. ఇప్పుడు మనం చూడండి, మన తెలుగు మదర్ టంగ్గా ఉన్న పిల్లలు హిందీ కూడా నేర్చుకుంటారు, అట్లాగే హిందీ మదర్ టంగ్ ఉన్న పిల్లలు తెలుగు నేర్చుకుంటారు, ఉర్దూ మదర్ టంగ్ ఉన్న పిల్లలు తెలుగు కూడా మాట్లాడతారు. అంటే పిల్లలందరూ కూడా తమ పాఠశాలలో పాటు అన్ని రకాల కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటున్నప్పుడు పిల్లలతో ఇతరిత మాట్లాడుతున్న విధానాన్ని గమనించి ఆ వాళ్ళ భాష కూడా నేర్చుకుంటారు. మరి భాష నేర్చుకుంటే ఏమైతే సార్ అనొచ్చు మీరు. ఎన్నో రకాల భాష నేర్చుకోవడం వల్ల మిగతా భాషలు మాట్లాడే వ్యక్తులు కూడా, ప్రజలు కూడా మన వాళ్లే అనేటటువంటి ఒక సొంత భావన, ఒక ఆత్మీయ భావన ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, మన మదర్ టంగ్లో ఎవరైనా మాట్లాడితే, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన మదర్ టంగ్లో ఎవరైనా మాట్లాడితే అయ్యో మన దగ్గర వాళ్ళు అని అనిపిస్తారు వీళ్ళు. సో ఆ విధంగా భాషకు అంత శక్తి ఉంది. అందుకని పిల్లలకు 3 భాషలు నేర్చుకోవాలని మన 1968 ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది. ఇది ఒక గొప్ప విద్యా సంస్కరణ. భారతదేశం అంతటా కూడా ఈ విద్యా విధానాన్ని గౌరవించారు. ఒక తమిళనాడులో సీఎన్ అన్నాదురై ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు హిందీ మేము నేర్చుకోము, మాకు హిందీ అవసరం లేదనేటటువంటి ఒక ఉద్యమం చేపట్టారు. కానీ దానివల్ల ఎక్కువ వాళ్లే నష్టపోయారు. హిందీ నేర్చుకుంటే ఏమవుతుంది, అన్ని దాదాపు మన భారతదేశంలో 8 రాష్ట్రాల ప్రజలు హిందీ మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ 8 రాష్ట్రాల ప్రజలతోనే సన్నిహిత సంబంధాన్ని కొనసాగించే అవకాశం కోల్పోయినట్టే కదా. కానీ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు కూడా హిందీ నేర్చుకోవచ్చు, హిందీ అనేది మనం ద్వేషించాల్సిన అవసరం లేని వాళ్ళు ఈ మధ్యకాలంలో కొంచెం గుర్తించారు. ఈ జాతీయ విద్యా విధానం లోపల ఒక విస్తృతమైనటువంటి సిఫారసులన్నిటివి అమలు చేయడం జరిగింది. ఇప్పుడు జాతీయ విద్యా విధానంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అమలు చేస్తారు భారత ప్రభుత్వం. అందులో భాగంగానే 3 భాషల విధానం అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1968 ప్రవేశపెట్టారు. 3 భాషల విధానం అంటే ఏంటిది? మన 200 సంవత్సరాల పాటు బ్రిటిషు ప్రభుత్వాలు మన సంస్కృతి మీద ప్రభావం చూపించి వాళ్ళ ఇంగ్లీష్ భాషను మనకు అందించారు. అప్పుడు చదువుకున్న విద్యావంతులైన వాళ్ళు కూడా ఇంగ్లీషులో మాట్లాడడం అనేది చేయగలిగారు. అలాగే ఇంగ్లీష్ భాష వల్ల అంతర్జాతీయంగా కూడా ఎన్నో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లీష్ని మాట్లాడగలుగుతున్నట్టు మీరు దేశం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి జీవించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి మీ యొక్క జీవనోపాధిని తీసుకోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అలాగే మదర్ టంగ్, తమ మాతృభాషను ముఖ్యంగా మాతృభాషను మాధ్యమంగా ఎన్నో పాఠశాలలు కొనసాగడం జరుగుతుంది. ఆ మాతృభాష అనేది అలవోకగా వస్తుంది. అలాగే మాతృభాష సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టాలి. మరి 3వ భాష ఏంటిది?
మూడో భాష ఏంటిదంటే హిందీ మాట్లాడే ప్రాంతాలలో, హిందీ మాట్లాడే రాష్ట్రాలలో ఒక ఆధునిక భారతీయ భాష హిందీ ఏతర భాష, హిందీ కానటువంటి ఇంకొక భాషను అధ్యయనం చేయాలి. అలాగే హిందీ మదర్ టంగా లేనటువంటి, హిందీ మాతృభాష లేనటువంటి రాష్ట్రాలలో హిందీ నేర్చుకోవాలి. ఈ విధంగా మూడు భాషలు 10వ తరగతి వరకు చదువుకోవడం వల్ల ఎంతో కొంత అవగాహన కలుగుతుంది, ఎంతో కొంత మాట్లాడడం కూడా చేయగలుగుతారు. అయితే ఒక భాష ఉపాధ్యాయులు సమర్థవంతంగా ఉంటే ఆ పాఠ్యపుస్తకాలను సమగ్రంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా వాటిని సంస్కరించాలి. ఆ పాఠ్యాంశాలను సక్రమంగా బోధిస్తే విద్యార్థులందరూ 10వ తరగతి పూర్తి చేసే లోపల వాళ్ళ మదర్ టంగు ఒక హిందీ అలాగే ఇంగ్లీషు చాలా అనర్గణంగా మాట్లాడేటటువంటి విధంగా తీర్చిదిద్దవచ్చు. అయితే ఈ భాష అనేది ఇంకా ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సో ఆ విధంగా మూడు భాషల విధానం అనేది ప్రవేశపెట్టడం యొక్క ఉద్దేశం ఏంది? ఈ జాతీయ చైతన్యాన్ని విద్యార్థులందరికీ పరిచయం చేయాలి. అంటే ఇతర భాష మాట్లాడే వ్యక్తులు కూడా మన వాళ్ళే. భాష మాట్లాడడం అనేది ఒక కమ్యూనికేషన్ పర్పస్, అది ఒక మన భావాలను తెలియజేయడానికి. అంతేగాని మనం మనుషులుగా అందరం ఒకటే కదా. మనము మన మదర్ టంగ్ నేపథ్యంలో కానీ, మన చుట్టూ ఉన్న వాతావరణంలో కానీ వేరే భాషలు కూడా మనం నేర్చుకోవచ్చు. వేరే భాషలు మాట్లాడవలసిన కూడా మనము కలిసిమెలిసి సమాజంలో జీవించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం మూడు భాషలు కనుక నేర్చుకున్నట్లయితే విద్యార్థులందరూ కూడా చక్కగా జాతీయ చైతన్య భావాన్ని కొనసాగిస్తారనే ఒక విశ్వాసాన్ని మన విద్యా కమిషను చేయడం జరిగిందండి. అలాగే ఇది చూడండి, 1986లో నూతన విద్యా విధానం, ఇది కూడా ఒక విస్తృతమైనటువంటి విద్యా కమిషన్, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986లో చేసినటువంటి సిఫార్సులు అనేటివి మన భారతదేశంలోని యువతను 21వ శతాబ్దపు సవాళ్లకు, 21వ శతాబ్దపు అవసరాలకు తీర్చిదే విధంగా ఆ యొక్క విద్యా ప్రణాళికను రచించడం జరిగింది. ఇందులో మీకు కంప్యూటర్ గుర్తుంచాను చిత్రంలో, ఎందుకంటే 1986లోనే అప్పటి రాజీవ్గాంధీ ప్రభుత్వము అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ మంత్రి పివి నరసింహరావు గారు ఊహించారు 21వ శతాబ్దం అంతా కూడా సాంకేతిక విప్లవం జరగబోతుంది, డిజిటల్ సాంకేతిక విప్లవం జరగబోతుంది. కాబట్టి మన విద్యార్థులను ఈ 14 సంవత్సరాలలో తీర్చిదిద్ది వాళ్ళు కంప్యూటర్ ఆధారిత సేవలను, కంప్యూటర్ ఆధారిత పరిజ్ఞానాన్ని పొందేలా చేసినట్లయితే 21వ శతాబ్దం అంతా కూడా మన భారతదేశ యువతనే సొంతం చేసుకోవచ్చు అనే ఒక బృహత్తరమైన ఆశయంతో వాళ్ళు కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా దాని ఫలితాలను. వాళ్ళు చూడండి, 1986 అంటే 38 సంవత్సరాల క్రితం వాళ్ళు దూరదృష్టితో ఊహించినటువంటి ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో మన భారతీయ విద్యార్థులే ప్రతిభ చూపిస్తున్నారు. చూడండి, 30 సంవత్సరాల క్రితం వాళ్ళు ఆ విధంగా ఆలోచించి ఆ కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టకపోతే మన భారతదేశం ఈ ప్రపంచీకరణ జరిగిన పరిస్థితుల్లో పట ఆ కంప్యూటర్ సాంకేతికతకు సంబంధించిన ఫలితాలను, ఆ విద్యా అవకాశాలను, ఆ ఉద్యోగ అవకాశాలను మనం పొందేవాళ్ళం కాదు కదా. అంటే విద్యా సంస్కరణ అంటే అంత దూరదృష్టితోనే మనం చేయవలసి ఉంటుంది కదా. అయితే మనకంటే ఎక్కువగా విద్యావేత్తలు, ఆలోచన పనులు చాలా సుదూర దృష్టితో ఆలోచించి భవిష్యత్ తరానికి అవసరమైనటువంటి విద్యా విధానాన్ని రూపొందించడానికి ఆయా కాలానికి అనుగుణంగా సంస్కరణలు చేస్తూ వస్తుంటారు. వాటిని మనము మొట్టమొదటిగా మనకు ఇబ్బంది కలిగిస్తుండొచ్చు, కానీ ఏ కొత్త విషయమైనా కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది, కానీ అందులో ఉన్నటువంటి ఫలితాలను మనము అనుభవించడం మొదలుపెట్టిన కొద్దీ ఆ ఇబ్బందులను తొలగిపోయి ఆ ఫలితాలను మనము చక్కగా అందరము పొందవచ్చు. అలాగే చూడండి, 1993లో చూడండి, ఈ చిత్రంలో బాలిక తన బరువు కంటే ఎక్కువ పుస్తకాల సంచిని తీసుకుపోతుంది. అంత పెద్ద పుస్తకాల బ్యాగ్ను మోసుకుపోయిన తర్వాత అమ్మాయి ఆరోగ్యం ఉంటుంది ఏమన్నా? ఇట్లా మన నడుము వంగిపోతుంది. ఇదంతా చూసి విద్యావేత్తలు బాగా బాధపడ్డారు. ఇదేంది, పిల్లలు వాళ్ళ బరువు కంటే ఎక్కువ పుస్తకాల సంచి మోసుకుపోవడం ఏంటి? అంత చిన్న వయసులో పట అంత చిన్న వయసులో అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏముందని బాధపడి భారం లేని విద్య అనే ఒక సంస్కరణ చేశారు. ఇది ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షతన 1993లో ఈ యొక్క కమిషన్ అనేకమైనటువంటి అమూల్యమైన సిఫార్సులు చేసి ఈ పిల్లలందరూ కూడా ఈ పుస్తకాల భారాన్ని తగ్గించాలి, 1-2 పుస్తకాల కంటే ఎక్కువ పిల్లలకు అవసరం లేదు ప్రాథమిక స్థాయి వరకు. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఎన్నెన్నో డజన్ల కొద్దీ నోట్బుక్లు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అంటే కొంత తల్లిదండ్రులు కూడా అవగాహన రాహిత్యంతో
అజ్ఞానంతో పిల్లలకు ఎంత ఎక్కువ హోంవర్క్ ఇస్తే అంత గొప్ప స్కూల్ అనే ఒక అభిప్రాయంలో ఉంటారు. అది పొరపాటు. అంత చిన్న వయసులో అంతగా చదవాల్సిన అవసరం లేదు పిల్లలు. మనం చూడండి, కొన్ని కళాశాల స్థాయి పిల్లలేమో ఒక నోట్బుక్ పట్టుకొని ఒక పేపర్ చేతిలో పేపర్ పట్టుకొని ఊపుకుంటూ పోతుంటారు. చిన్నపిల్లలేమో 15 కిలోలు 20 కిలోల పుస్తకాలు పట్టుకొని వెళ్తుంటారు. అది ఎంత పొరపాటు. అంత చిన్న వయసులో అంత చదవడం అవసరం ఆ పిల్లలు. అందుకని హోంవర్క్ ఇవ్వకూడదు, పిల్లల పుస్తకాల బరువును వాళ్ళ ఎక్కువ వాళ్ళు మోయకూడదు అని చెప్పేసి భారం లేని విద్య అనేటటువంటి భావనను విద్యాసంస్కరణలో భాగంగా ప్రొఫెసర్ యశ్వాల్ కమిటీ మనకు అందించింది. అలాగే చూడండి, ఇక తర్వాత నెమ్మది నెమ్మదిగా హక్కుల ప్రాతిపదికన ఎలిమెంటరీ విద్య మనకు ప్రపంచ మానవ హక్కులలో ఆర్టికల్ 26 మనకు సూచించింది. ప్రపంచ ప్రజలందరికీ కూడా విద్యా హక్కు ఉంది. అలాగే మనం కూడా మనము చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ బాలల హక్కుల ఉడంబడికను సంతకం చేసినాం. నా బాలల హక్కుల ఉడంబడిక ప్రకారము విద్యార్థులకు ఈ యొక్క విద్య అందించడం అనేది, ముఖ్యంగా ఎలిమెంటరీ స్థాయి వరకు విద్య అందించడం అనేది, అది ప్రాథమిక హక్కుగా మనము అమలు చేయాలని చెప్పేసి మనం 2009 మనము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాము మన భారత ప్రభుత్వం. అలాగే మరి పిల్లలు పాఠశాలకు వస్తే సరిపోతుందా? కొందరు పేద పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో పడ్డ సరైన సమయానికి వంట చేసి ఆయన అన్నం పెట్టే పరిస్థితులు ఉండకపోవచ్చు. మరి పిల్లలు ఖాళీ కడుపుతో వచ్చినప్పుడు మరి వాళ్ళని చదువుకోమంటే వాళ్ళు ఎట్లా చదువుకోగలుగుతారు? అందుకని మధ్యాహ్న భోజన పథకాన్ని దేశవ్యాప్తంగా 1995 ప్రారంభించడం జరిగింది. అంటే పాఠశాలకు వచ్చిన పిల్లలు ఆకలితో అలమటించకూడదు, వాళ్ళకి మధ్యాహ్నం పూట అన్నం పెట్టడం వల్ల వాళ్ళు సాయంత్రం వరకు కూడా పాఠాలు నేర్చుకోవడానికి వాళ్ళు ఓపికగా పాఠశాలలో ఉండే అవకాశం ఉంటుందని మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టడం జరిగింది. అలాగే చూడండి, సర్వశిక్ష అభియాన్, ఇది నిజానికి ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం అనేది ఎందుకోసము? విద్యలో నాణ్యత పెంచడానికి కోసం, అలాగే ఉపాధ్యాయులను మరింత బాధ్యత పెంచేలా చేయడానికి కోసం. ఈ సర్వశిక్ష అభియాన్ కింద అనేక రకాలైనటువంటి మౌలిక వసతులను కల్పించడము, అలాగే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడము, అలాగే పాఠశాలల్లో కనీస వసతులకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి సర్వశిక్ష అభియాన్ పెట్టడం జరిగింది. అలాగే ఇది చూడండి, మరి బాలికలు కొంత ఇప్పటికి కూడా ఎంత వెనుకబడి ఉన్నారు. ఇది గుర్తించిన భారత ప్రభుత్వం 2004 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా వేల మంది లక్షల మంది బాలికలు ఇప్పుడు సంతోషంగా పాఠశాల విద్యను చేస్తున్నారు. మరి మంచి వసతితో పాటు ఆశ్రమ పాఠశాల స్థాయిలో పాట విద్యార్థులందరికీ వసతి కల్పిస్తూ బాలికలందరి విద్యను ప్రోత్సహించగలుగుతుంది. మరి ఇది ఒక గొప్ప విద్యా సంస్కరణ. ఎందుకంటే ఒక బాలిక విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం విద్యావంతురాలు అవుతుంది. ఒక బాలిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటే తన కుటుంబాన్ని అంతటి కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోగలుగుతుంది పెద్దయిన తర్వాత. అంటే ఈరోజు బాలికనే రేపటి తల్లి, ఆ చదువుకున్న తల్లి తన పిల్లలను చక్కగా తీర్చగలుగుతుంది. ఆ చదువుకోవడం వల్ల కలిగిన పరిజ్ఞానంతో ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్న జాతీయ చైతన్య భావనను పిల్లల్లో నెలకొల్పగలుగుతుంది. అందుకని బాలికల విద్యకు మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది చూడండి, మరి కాలానుగుణంగా ఎన్నో విషయాల ఆవిష్కరణ జరుగుతుంది, ఎన్నో కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించడం జరుగుతుంది. మరి వాటికి అనుగుణమైనటువంటి సిలబస్లు మార్పులు, విద్యా ప్రణాళిక మార్పులు కూడా చేయాలి. దానికోసము జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని 1975, 1988, 2000 అలాగే ఇటీవల కాలంలో 2005 మరొకసారి సమగ్రంగా జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందించడం జరిగింది. మీరు అందరూ ఒకసారి చూడండి, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని మొత్తంగా చదవండి. అందులో ఎన్ని విద్యా సంస్కరణలు అనేటివి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విద్యా సంస్కరణల యొక్క స్ఫూర్తిని మనం కాబోయే ఉపాధ్యాయులు అందరం కూడా బాగా అవగాహన చేసుకొని పాఠశాల లోపల విద్యార్థులకు పాఠ్యబోధన చేసేటప్పుడు అమలు చేస్తే మనం ఆశించినటువంటి జాతీయ చైతన్యం అనేది సాధించడంలో చాలా ముందుకు వెళ్తామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే చూడండి, మరి ఒక ప్రాథమిక విద్యకే ప్రాధాన్యత సరిపోతుందా? అలాగే మాధ్యమిక విద్యకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మాధ్యమిక విద్యలో కూడా అనేక వసతులు ఏర్పాట్లు జరగాలి. మాధ్యమిక విద్యలో కూడా కావాల్సినటువంటి మార్పులు చేయాలి. అందుకోసము రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ 2009 ప్రవేశపెట్టి సెకండరీ విద్య అందరికీ, సెకండరీ విద్య తీసుకోవాల్సిన వయసులో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ యొక్క మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా కావాల్సినటువంటి విద్యా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చూడండి, మనము 2009 ఎలిమెంటరీ విద్య స్థాయి వరకు ప్రాథమిక హక్కుగా చేశాము. అంటే పిల్లలు ఖచ్చితంగా నిర్బంధ ఉచిత విద్య, అంటే విద్య ద్వారా
ఎంతో జ్ఞానం కలుగుతుంది, ఆలోచన శక్తి పదును పెట్టుకోగలుగుతారు. అలాగే విద్య ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్య ద్వారా కలిగిన జ్ఞానం వల్ల ఒక విద్యార్థులందరూ కూడా తమ జీవితం లోపల ఎంతో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అనేది మన భారత ప్రభుత్వము ఈ యొక్క ఎలిమెంటరీ స్థాయి వరకు విద్యను ప్రాథమిక చేసి అమలు చేయడం జరుగుతుంది, దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. అలాగే చూడండి, మరి విద్యలో కేవలం పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని చదివితే సరిపోదు, ఆ పుస్తకాలలో ఉన్న జ్ఞానము ఉపాధిగా ఎలా మలుచుకోవచ్చు, అందుకోసం అని చెప్పేసి ఔద్యోగిక విద్య ఇవ్వడం కూడా మనము స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా ఇస్తున్నాం. అలాగే మనం ఇంగ్లీష్లో దీన్ని వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటాం, అంటే పిల్లలు ఒక 8వ తరగతి వచ్చేసరికి పిల్లలు చిన్న చిన్న పనులను చేయగలిగే శక్తి పొందుతారు. అందుకని 8వ తరగతి నుంచి వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశాల లోపల ఈ వొకేషనల్ స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా ఔద్యోగిక విద్య అందించాలనేటటువంటి సంస్కరణ అనేది పాఠశాల విద్యలో చేపట్టడం జరిగింది. ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నిక్లు ఉన్నాయి, కానీ దాంతోపాటుగా కూడా 8వ తరగతి నుంచి వాళ్లకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు రేపు ఒక ప్రభుత్వ ఉద్యోగం రాకుండా తమ సొంత కాళ్ళ మీద తమ నిలబడి తమ కుటుంబాన్ని పోషించుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడాని కోసము ఈ ఔద్యోగిక విద్య అనేది దోహదపడుతుంది. అలాగే జాతీయ నైపుణ్య అభివృద్ధి పథకం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అసలు ఈ విద్యార్థులందరూ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు, కానీ వాళ్ళ లోపల స్కిల్స్ అనేది అంతగా అభివృద్ధి చెందడం లేదు. అందుకోసమని ఇంకొక ఇంటర్వెన్షన్ అంటే ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఒక వాళ్ళకి ఇష్టమైన రంగం లోపల సంపూర్ణ నైపుణ్యాలను అభివృద్ధి చెందించే విధంగా మనకు జాతీయ నైపుణ్య అభివృద్ధి పథకం అనేది 2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మనకు జేకేసీ అంటే జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ ద్వారా, అలాగే ఆసక్తి ఉన్నటువంటి ఇతర సంస్థల ద్వారా మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా టాస్క్ అని పెట్టింది, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని హైదరాబాద్లో ఉంది మన బేగంపేట రోడ్లో. అంటే ఈ యొక్క సంస్థల ద్వారా నిరుద్యోగ యువకులందరికీ కూడా నైపుణ్యాలను అభివృద్ధి చేసి వాళ్ళు తమ సొంత కాళ్ళ నిలబడేలా శిక్షణ ఇవ్వడం, ఒక ఉద్యోగం పొందేలా మద్దతు పలకడం, ఎంతోమంది వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ యొక్క జాతీయ నైపుణ్య అభివృద్ధి పథకంలో వాళ్ళకి ఇష్టమైన అంశాల్లో శిక్షణ పొంది వాళ్ళు జీవితంలో స్థిరపడడం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే చూడండి, మన మరి ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల విద్యలో సంస్కరణలు సరిపోతే సరిపోవు, ఎంతోమంది మనకు ఈ ఉన్నత విద్యను కూడా అభ్యసించడానికి మనం ప్రోత్సహించాలి. అందుకోసం రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ పథకం కూడా మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది 2013 సంవత్సరంలో. ఈ రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ పథకంలో భాగంగా ఉన్నత విద్యను అంతా కూడా సంస్కరించడం జరిగింది. ఈ కోర్సులలో అనేటివి కూడా పిల్లలకు ఈ కోర్సు చదివితే నాకు ఒక ఉపాధి లభిస్తుంది, ఈ కోర్సు చదివితే నా జ్ఞాన వికాసం జరుగుతుంది, ఈ కోర్సు చదివితే నేను జీవితంలో స్థిరపడతాను అనేటటువంటి ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా ఈ రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ అనేకమైనటువంటి సిఫారసులను చేసి ఈ యొక్క ఉన్నత విద్యను బలోపేతం చేయడం జరుగుతున్నది. ఇంకా చూడండి, మనం ఇక చివరి అయినటువంటి ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని జాతీయ జ్ఞాన సంఘం అనేది గురించి తెలుసుకోవాలి. ఈ జాతీయ జ్ఞాన సంఘము 2005 సంవత్సరంలో శ్యామ్ పిట్రోడ్ అధ్యక్షతన అప్పటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ జ్ఞాన సంఘాన్ని నియమించడం జరిగింది. ఇది దాదాపు 3-4 సంవత్సరాల పాటు విస్తృతమైన పరిశోధన చేసి శ్యామ్ పిట్రోడ్ ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక సాంకేతిక నిపుణుడు. మన భారతదేశంలో టెలికమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది ఆయన చొరవ వల్లనే. ఈ శ్యామ్ పిట్రోడ్ అధ్యక్షతన ఏర్పడిన ఈ జాతీయ జ్ఞాన సంఘము భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థను మొత్తంగా సంస్కరించేలా పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఏ విధమైనటువంటి సంస్కరణ చేపట్టాలి అనే విషయంలో విస్తృతమైనటువంటి అధ్యయనం చేసేసి ఎంతోమంది విద్యావేత్తలను భాగస్వాములను చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదిక రూపొందించడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఈ జాతీయ జ్ఞాన సంఘాన్ని మీద కాబోయే ఛాత్రోపాధ్యాయులు చదవాలి ఒకసారి. ఇది ఒక 200 పేజీల పైగా ఉన్నటువంటి ఈ నివేదికను చదివితే మన భారతదేశ విద్య అనేది ఎన్ని సంస్కరణలను మనము అమలు చేస్తూ ముందుకెళ్తున్నామనే విషయం మీకు తెలుస్తుంది. ఇందులో చూడండి, ఇప్పుడు ఇది ఒక పెంటగాన్ షేప్లో ఉన్నటువంటి చిత్రంలో ఈ యాక్సెస్ టు నాలెడ్జ్ కాన్సెప్ట్స్ అంటే నాలెడ్జ్ కాన్సెప్ట్స్ డెవలప్ అభివృద్ధి చేయాలి, అలాగే సర్వీసెస్ డెలివరీ ఆఫ్ ద సర్వీసెస్
ఇప్పుడు మనకు ప్రభుత్వ సర్వీసులు కూడా టెక్నాలజీని మిళితం చేసుకుంటూ ఎన్నో ప్రభుత్వ సేవలు అనేటివి అలవోకగా మన టెలిఫోన్ మన మొబైల్ ఫోన్లోకే మన ప్రభుత్వ సేవలను అందుతున్నాయి. మన ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. అలాగే అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, అలాగే క్రియేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, ఈ ఐదు పార్శ్వాలను మిళితం చేసుకుంటూ మన భారతదేశం ఒక అమేయమైన శక్తిగా, ఒక అద్భుతమైన శక్తిగా మన ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఉండడానికి మన విద్యా వ్యవస్థను ఏ విధంగా సంస్కరిస్తే బాగుంటుందో అన్ని విషయాలను వీళ్ళందరూ కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇప్పుడు మన భారతదేశ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈ జాతీయ జ్ఞాన సంఘం ఇచ్చినటువంటి సిఫారసులను, సూచించినటువంటి సంస్కరణలను ఆదాన చేసుకుని ఎన్నో కొత్త సంస్కరణలను అమలు చేయడానికి భారతదేశ ప్రభుత్వంతో పాటు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలను చేపట్టడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు కూడా. ఆ చర్యలన్నింటినీ, ఆ సంస్కరణలన్నింటినీ మనం అందరము స్వీకరించి వాటి ద్వారా అందరం మన పిల్లలందరూ కూడా లబ్ధి పొందితే మన భారతదేశం అనేది ఈ జాతీయ చైతన్యాన్ని కొనసాగిస్తూ ప్రపంచంలో అన్ని దేశాలన్నింటికి కూడా మార్గదర్శకంగా ఉండగలుగుతుందనలో సందేహం లేదు. మీకేమైనా సందేహాలు ఉంటే మీరు ఫోన్ ద్వారా అడగవచ్చు.